కాళేశ్వరం నిర్మాణంలో నోటి మాటలే ఆదేశాలు, ఉత్తర్వులు లేకుండా ఫోన్ లోనే పెద్దసారి ఆర్డర్స్. అంటే పెద్దసారి ఎవరైనా, ఈ పెద్దసారి ఎవరు? సుప్రీం చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోయామంటున్న ఆఫీసర్లు. డిపిఆర్ ను సిడబ్ల్యూసీకి సమర్పించడంలోనూ అదే విధానం. మౌఖిక ఆదేశాలతోనే అన్నారం సుందిలా లొకేషన్లు మార్పు. కొత్త లొకేషన్లో టెస్టులు చేసినా పాత డిజైన్లే కొనసాగింపు. పెద్దలు చెప్పినట్టు చేసి ఇరుక్కుపోయిన అధికారులు. పెద్దలు ఎవరు? కేసీఆర్ చేసినట్టు, కేసీఆర్ చెప్పినట్టు ఇని మొత్తం ఇరుక్కపోయిన అధికారులు. అందుకనే కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని నమ్మకూరి సోదరులారా. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని పోతే వాళ్ళు ఒడ్డుకుంటారు, మీరేమో నీళ్ళలో ఉంటారు. మాటలే కాళేశ్వరం ప్రాజెక్టు లో లొకేషన్ల దగ్గర నుంచి డిజైన్ల వరకు, వ్యయ అంచనాల నుంచి లోన్ల వరకు అంతా పెద్దసారి చెప్పినట్టే జరిగింది. ఫోన్ లో నోటి మాటలతో చెప్పగానే అధికారులు ఉరుకులు పరుగుల మీద పనిగానిచ్చేశారు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణలో ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. హెడ్ ఆఫ్ ద స్టేట్ పెద్దసారు చెప్పినట్టే చేశామని విచారణకు వచ్చిన అధికారులంతా ఏదో ఒక సందర్భంలోనే చెప్తూ ఉన్నారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను కేబినెట్ లో చర్చించాకే ముందుకు వెళ్లాల్సి ఉన్నా నేరుగా నోటి మాట ద్వారానే ఆ పెద్దసారి ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత ప్రాజెక్టుకు వ్యాప్కోస్ తయారు చేసిన డిపిఆర్ కు సంబంధించి హైపవర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదిస్తున్నట్టు కనీసం ఆర్డర్లు కూడా రిలీజ్ చేయలేదంటారు. ఇదే అంశం మీద, ఇదే కాళేశ్వరం మీద నేను బాతాల పోసెట్టని ఒక ఎపిసోడ్ చేసిన సోదరులారా, బాతాల పోసెట్టి అని. మీరు చూడ్రి శనేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ అని చేసిన చూడ్రి బాతాల పోసెట్టి. ఇందులో బాతాల పోసెట్టి భూ కుంభకోణం ఎలా జరిగింది అనేది ఇగో ఇదేనా, ఇగో ఇందులో ఇందులో ఉంటుంది చూడ్రి బాతాల పోచెట్టి ఏది కాళేశ్వరాన్ని, కాళేశ్వరం కథ ఐదేళ్ల కింద చెప్పిన నేను. ఐదేళ్ల కింద వీడియో తీసి ఇది ఏం కాబోతుంది అనేది ఆయాలనే చిత్రీకరించి చెప్పిన, ఏది ప్రజలకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి ఆ రోజు చిత్రీకరించి ఇది కాళేశ్వరంతో ఎట్లా కొల్లగొట్టబోతా ఉన్నాడు తెలంగాణ సంపద అనేది ఆ రోజు చెప్పడం జరిగింది సోదరులారా. ఈ బాతాల పోసెట్టి అనేటువంటి ఈ ఎపిసోడ్ను, ఈ లింకును కింద షేర్ చేస్తా ఉన్నాం డిస్క్రిప్షన్లో. ఇదేగా, ఒక్కసారి ఇది చూడ్రి. ఈ బాతాల పోసెట్టి ఎపిసోడ్ చూస్తే ఇవాళ మీరు పత్రికలలో చూస్తున్న కాళేశ్వరం కహాని అంతా ఆయాలనే చేసి పెట్టిన. ఇట్లా కచ్చదా కూడా మంచిగా లేదయ్యా, జర నీళ్ళు కలుపుకోరయ్యా. మనసు బాగలేదురా నర్సిగా, జర ఆగుదోరా. తెచ్చినా తెచ్చినా. ఏమైంది దోరా, ఓట్లలో గెలిచినాక కూడా ఇంకా బాధపడితేనే ఉన్నావు? ఏం చేద్దాంరా, మా చుట్టపొడు కామేశ్వర తానా అప్పు చేతివి, వాడు అడగబట్టే. ఏముందు దోరా, చెరువులు దూమిద్దాం, ఊరిలు కట్టిద్దాం, కమిషన్లు తీసుకుందాం. ఏడున్నదిరా, ఇది వరకున్న సరపంచే అన్నీ చేసిపోయా, ఇక మనకేడున్నదిరా జాగా. ఖర్చు పెట్టకపోతే కమిషన్లు రావాయి, కమిషన్లు రాకపోతే ఓట్ల ఖర్చు వెళ్ళదా? నర్సుగా ఫోన్ అందుకోరా, ఇరిగేషన్ ఇంజనీర్కి ఫోన్ కలుపు. హలో రామప్రసాద్ రెడ్డి. దొరా నమస్తే దొరా, బాంచన్. ఆ పోయిన సర్పంచి అమ్మిడి అట్టు ప్రాజెక్టు చేస్తుండే ఎందాక వచ్చింది? అదే పని మీద ఉన్న దొరా, పనులు జోరుగా అవుతున్నాయి, ఇది పూర్తయితే మన ఊరు మొత్తానికి నీళ్ళు వస్తాయి. నీకు దమ్మకున్నదా? ఏమైంది దొరా అంత మాట అంటే? ఆ దిక్కుమాలిన అమ్మడి అట్టు ప్రాజెక్టుతో నీళ్ళేడొస్తాయిరా సన్నాసి. ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ దొరా, చాలా తక్కువ ఖర్చుతోనే అవుతుంది. నువ్వు తక్షణం ఆ పనులు ఆపి ఇంటికి రా చక్కగా. సరే మంచిది దూరా, వస్తా. రెడీ, పూసిన పిగ్గులు చాలు కానీ కామేశ్వర తానికి పోయి రాపో, వచ్చే నెల అప్పులు కడతామని. మంచిది దూరా, పోయి వస్తా. దూరా అంత చక్కదా ప్రాజెక్ట్ నాపమంటున్నారు, నీళ్ళు ఇట్లు వస్తాయి దూరా.
అరే నర్సిగా, నీళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత? మనకు కమిషన్లు వచ్చినాయా రాలేదా అదే లెక్క. అంటే ఆ మడిగట్టు ప్రాజెక్టు ఆపేశారా దూరా? ఆపేస్తే మనకు కమిషన్లు ఏడొస్తాయిరా. మరి ఎట్లా దొరా? అమ్మడిగట్టి ఇడిచిపెట్టి శనేశ్వరం అనే ప్రాజెక్టు శురు చేద్దాం రా. అదేడా దొరా? ఆగ్రో తొందరపడకు చెప్తా. అరే వచ్చిరా. ఆ వచ్చిన దొరా. నమస్తే దొరా. నమస్తే. కానీ అమ్మడిగట్టి ప్రాజెక్టు పనులు ఆపేయాలి. ఇప్పటికే 30,000 రూపాయలు ఖర్చు పెట్టినాం దొరా, ఆపేస్తే ఎట్లా? ఏమి రో, ఉంటావా ఇంటికి పోతావా? లేదు దొరా, ఉంటా. ఆరి నర్సిగా, చలో శనేశ్వరం సరిగ్గా పోదాం పారా. మన శనేశ్వరం చెరువు. అగో అవుతల అది అమ్మడి ఎట్టి చెరువు. ఆ అమ్మడి ఎట్టి చెరువు కాంచి కాలువ తీసుకొచ్చి మల్లంపల్లి చెరువులో పోయాలన్నది పాత సర్పంచ్ కథ. అగో గది గోదామరి వాగు, గా మీదికి వెళ్ళి వచ్చేది ప్రాణం లేని వాగు. ఆడనే కదా వాడు కట్టాలనుకున్నది. అవును దొరా. ఆడ కడితే నీళ్ళేడ వస్తాయిరా? సింపుల్ దొరా, గోదామరి వాగులో నీళ్ళు వస్తలేవు కదా. ప్రాణం లేని వాగులకి వచ్చేటి నీళ్ళు ఆడగడితేనే మన ఊరంతా వారుతుంది. ఇవో గిట్లా కొంత ఆగం, ఎడదాది నువ్వు ఆ దిక్కుమాల చదువు. మరి ఎట్లా వస్తాయి దూరా నీళ్ళు? ఓ గది మేడు వంపు, ఈ నుంచి మల్లం పెళ్లికి ఎత్తి పోస్తే నీళ్లు బరాబర్ వస్తాయి. దొరా ఇది మోసం. అమ్మడిగట్టి కాడ కడితే చిన్న మోటార్తోని మల్లం పెళ్ళి ఎత్తిపోయచ్చు, ఖర్చు తక్కువ అవుతుంది. బోసుడికే నీకేమరగా? మేడి వంపు కాడ కడితే అనవసరంగా 80,000 రూపాయలు ఖర్చు వస్తుంది, సొమ్ము ఖరాబు లాభం ఉండేతురా. ఎవరా రెడీ? వెయ్యి ఖర్చు పెడితే 8,000 కమిషన్ వస్తుందరా. సరిపోతాయా మన కామేశ్వర రావు అప్పుకు? వచ్చే ఎలక్షన్లో కూడా ఇంకా చాలా మిగులుతాయి. చలో కానీ ఏ ఇంజనీర్, మేడు వంపు కాచి మల్లం పెళ్లికి నీళ్ళు ఎట్లా పోతాయో చూడు. అయ్యా కాళ్ళకాడు ఉన్న నీళ్ళని నెత్తి మీదకి తెచ్చుకొని నెత్తి మీద నుంచి మళ్ళీ కాళ్ళకాడికి ఇడిచి పెడితే ఏం లాభం దొరా? పైకం దాండుగా తప్ప అట్లా చేస్తే రూపాయి ఖర్చుతో నచ్చే నీళ్ళని 100 రూపాయలు పెట్టి తెచ్చుడు తప్పు కదా దొరా. ఎంత అవుతుందా మనది మిగిలిపడిచే టూరేనా? ఏమవుతుంది? కాదు దొరా, ఎకరం పంట పండిస్తే 1,000 రూపాయలు వస్తానే, అలాంటిది ఎకరం భారీయడానికి 5,000 ఖర్చు అవుతాయి కదా దొరా. నీకు బొచ్చారు కదా చెప్పింది. ఇది తప్పు దొరా, వట్టిగా జనం సొమ్ము నాగం చేసినట్టు అవుతుంది. అట్లనా? ఏ ఇంజనీర్, అమ్మడిగట్టి ప్రాజెక్టు సర్వే ఎవరు చేసిరు? నేనే చేసిన దొరా. అప్పుడు ఎంత ఇచ్చారు? 500 ఇచ్చి. ఈ శనేశ్వరం సర్వే చేస్తే 1,000 రూపాయలు వస్తాయి కదా నీకు. చేయచ్చు దొరా, అమ్మడిగట్టి కంటే శనేశ్వరం కాడగడితేనే మంచిగా ఉంటుంది. ఇంకేంది ఆ డిజైన్ గీసేట ఉన్నారో చూడు. ఉన్నది దొరా, మాపు కోసమే సంస్థ ఉన్నది, అమ్మడిగట్టి ప్రాజెక్ట్ డిజైన్ గీసింది వాళ్ళే. కనీసం 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ డిజైన్ ఒకటి తీసుకురాపో. ఖర్చు ఎక్కువ ఉండాలి కానీ తగ్గొద్దు. ఏం అద్భుతం దొరా కుమ్మేరి. ఇంజనీరు వాని తానికి పోయి డిజైన్ తీసుకురాపో, 10 రూపాయలు ఎక్కువైనా ఇద్దాం.
ప్రాజెక్టు ఖర్చు మాత్రం పెరిగేటట్టు చూడు. మంచిది దొర. అయ్యా మరి ఎత్తిపోయాలంటే కరెంట్ చాలా కావాలి కదయ్యా. నీకేం తెలుసురా వారి, కరెంట్ ఏడికెళ్ళి కొంటున్నాం. పక్క ఊరులో తానే కొంటున్నాం. ఎంత కొంటున్నావురా? రూపాయి కొంటున్నాం. గీడ మన ఊరులకి ఏం చెప్పినావు? రూపాయినరు అని చెప్పినాము. మరి ఇంకా జరంత కరెంటు కొంటాం ఈ శనేశ్వరం కోసం. అంటే కమిషన్ ఇంకా ఎక్కువ మిగులుతుంది కదూరా. ఈ లెక్కలను నీకెందుకురా, మా రాముల గారు చూసుకుంటాడు కానీ నువ్వు. సరే సరే దూరా, సాయంత్రానికి ఇది ఉందా దూరా? ఉంది ఉంది, సాయంత్రం మీడియా వాళ్ళని పిలువు. సరే మంచిది, పిలుస్తాను దూరా. రండి రామప్రసాద్ రెడ్డి గారు, కూర్చోండి. ఇంత దూరం వచ్చారు? ఏం లేదండి, అమ్మినేటి డిజైన్ మీరే గీసిరు కదా. అవును. ఆ ప్రాజెక్ట్ ఆపేస్తున్నాం, కొత్తగా శనేశ్వరం చెరువు ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటున్నాం. అంబడేటి కాడ కడితేనే మంచిదని చెప్పినాం కదా. అదే అండి, అది మీకు తెలుసు మాకు తెలుసు, కానీ కొత్త సర్పంచ్ ఇంటలేడు, కొత్త ప్రాజెక్ట్ కట్టాలే అంటున్నాడు. మరి ఇప్పుడాక పెట్టిన ఖర్చు అంత? ఇంకేముంది, గంగలో కలిసినట్టే. ఎంత అన్యాయం ఇంజనీర్ గారు ఇది. మనకేం పోయేది ఉంది? సర్వే చేసినందుకు నాకు పైకం అవుతుంది, డిజైన్ చేసినందుకు నీకు పైకం అవుతుంది. మనం జేవులు నింపుకోవడానికి జనం సొమ్ము ఆదా చేయద్దు కదా. ఇదంతా ప్రజలకు తెలవనిస్తామేంది? అమ్మడేటి డిజైన్ గీసిందే నేను, ఇప్పుడు అది బాగలేదని కొత్తది గీస్తే జనానికి అనుమానం రాదా? ఆ అనుమానాలు రాకుండా పోషెట్టి ద్వారా మేనేజ్ చేస్తాడు. నువ్వైతే డిజైన్ గీసాయి. అరే నర్సుగా, రెడ్డిగాడు వచ్చినారా? అదేంది ద్వారా వస్తూనే ఉన్నాడు. వచ్చిర్రా విలేకరులు. చెప్పినవా ఆనాడు విలేకరికి, తెలంగాణ జ్యోతికి, మార్క్స్కి? చెప్పిన దూరా. ఏం చెప్పినావు? ఆనాడు ఆయనకేమో శనేశ్వరం అనే అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టబోతున్నారట, నిజమేనా అని అడగవచ్చు. వెరీ గుడ్. ఆ సీక్రెట్ పత్రిక కొన్ని రానిచ్చారు, నిజమైన ప్రశ్నలు వేసి ఆగం చేస్తాను. లేదు అందమన భజన బ్యాచ్ వస్తున్నారు చూడు. రండి రండి. నర్సుగా అయ్యా, మంచి ఛాయ్ పట్టుకుండ్రా. గట్లనే మన పార నుంచి తెచ్చిన బిస్కెట్లు ఉన్నాయిగా, అవి పట్టుకుండ్రా పో. బిస్కెట్లా అయ్యారా? ఓ అబ్బా, సరే అయ్యా. పసిటి పంటలతోని మన ఊరు కలకలలాడాలి. 60 ఏళ్ల సంది ఊరినేళ్ళు గాడిద పనులు తోవిరా. ఒక్క కాలువన్న చక్కగున్నదా? ఒక్క ప్రాజెక్ట్ అన్న మంచిగున్నదా? గత పాలకులు చారాన ఖర్చు పెట్టి బారాన జేబులేసుకున్నారు. ఇవాళ మనది ప్రత్యేక ఊరైంది. ఇప్పుడు అడ్డపోస్తాడో నేను చూస్తా. అంటే ఏం చేయబోతున్నారు సార్? అవినీతి ప్రాజెక్టులన్నీ ఆపుతా, పాత సర్పంచులు తిన్న పైకం అంతా కక్కిస్తా. అంటే ఎంక్వైరీ చేపిస్తారు అన్నాడు. అంతేకాదు, ఇవాళ నా ఊరు పచ్చగుండేటందుకు శనేశ్వరం నీళ్ళు తెచ్చి రైతుల కాళ్ళు కడుగుతా. శనేశ్వరం ప్రాజెక్ట్ కట్టబోతున్నారా సార్? అవును, మన ఊరికి రాబోయే 2 ఏళ్లలో నీళ్లు తీసుకొచ్చి చూపెడతా. ప్రాజెక్టు డిజైన్ తయారైతుంది. ఇప్పటికే అక్కడ అమ్మిడియట్టి ప్రాజెక్ట్ ఉందిగా సార్. ప్రాజెక్ట్ ఆపిట కూడా ప్రపంచం ఆశ్చర్యపోయే ప్రాజెక్టు కట్టబోతున్నాం, మిమ్మల్ని కూడా తీసుకుపోతాడికి. ఏం రాయమంటారు సార్ మమ్మల్ని? తెలంగాణకు దిగొస్తున్న గంగ అని నువ్వు రాయి. మరి మా తెలంగాణ జ్యోతులు ఏం రాయాలి? శనేశ్వర మహా అద్భుతానికి శ్రీకారం అని రాయి. మాక్సిల బొంత మడక దార్శనికుడు అని రాయి. సరే సార్. పొండ్రి, శనేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎవరు మంచిగా వార్త రాస్తే వాళ్ళకు ప్రైజులు ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ప్రతిభకు గుర్తింపులు ఇస్తున్నారన్నట్టు. థ్యాంక్ యూ సార్, ఇక మా పిల్లలకు సానా పెడతాం. ఇక చాయ్ బిస్కెట్లనే కదా. బిస్కెట్లకు న్యాయం చేసినవరా నర్సిగా? అపర భగీరథుడు పాతాల పోశెట్టి గారి నాయకత్వం. అపర భగీరథుడు మన పాతాల పోశెట్టి గారి నాయకత్వం. పాతాల పోశెట్టి గారి నాయకత్వం. జై పాతాల పోశెట్టి. దా రామప్రసాద్ రెడ్డి కుసో. కుసో నీకు చెప్పిన డిజైన్ గీస్తున్నాడు. మరి కాంట్రాక్టర్ సంగతి ఏంది? అదే కజ ఇంజనీరింగ్ ఉన్నాడు కదా దూరా, వాళ్ళతోడు వానికి ఇద్దాం. వాడు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మనకు? పిలిపి ఏమంటారా? ఏది ఫోన్ చేయి.
హలో సార్, నమస్తే. నమస్తే, సర్పంచ్ పోశెట్టి దొరగారు రమ్మంటున్నారు, వస్తావా? అయ్యో మహాభాగ్యం, వస్తున్నాండి. వస్తున్నాడు. రెడీ ఉన్నావరా? ఉన్నాదోరా. మొన్న ఎంత పర్సంటేజ్ వేసినవరా? 10% వేసిన దూరా, అవే మస్తు కమిషను ఇచ్చింది. రావయ్య గజారెడ్డి, నీకోసం చూస్తున్నా. ఏమి లేదు, 1,00,000 రూపాయల ప్రాజెక్ట్ కట్టేది ఉంది, శనీశ్వరం ప్రాజెక్టు. నీతోనే అవుతుందా? ఎందుకు కాదు సార్, అవుతుంది. మరి మా సంగతి ఏంది దాంట్లో? 10% ఉంటుంది సార్ మీకు. ఏ గజా ఇంజనీరింగ్, 10% కాదు, 30% కావాలి. మాకే మిగులుతుంది సార్ మరి. అవసరమైతే ప్రాజెక్టు ఖర్చు పెంచేద్దాం, 2,00,000తోనే కడదాం. మరి శనీశ్వరం ప్రాజెక్ట్ తోటి నీళ్ళు సరిగా రావుగా సార్? నీళ్ళు వస్తున్నట్టు యాక్టింగ్ చేద్దాం, ప్రాజెక్టు కట్టి పైకం పంచుకుందాం. మరి 2,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఏమున్నది, ఊర్లో ముసలుల పింఛన్ల పైకం, విద్యార్థుల స్కాలర్షిప్ల పైకం, అనారోగ్యశ్రీ పైకం, అంతా ఇటే మళ్ళీద్దాం. అయినా సరిపోవు కదా సార్? సరిపోకపోతే అప్పులు తీసుకొద్దాం, కానీ నా కమిషన్ 30% మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సరే ఇస్తాను, కానీ నన్ను బదనం కాకుండా చూడండి సార్. ఏయ్ గజారెడ్డి, నిన్న ఎవడన్నా బదనం చేసింది అనుకో, సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు పెంచుతున్నా, అవి రక్షిస్తాయి. అంతేనంటారా సార్? ఏ ఊళ్ళే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ తెలివి ఉండదు, మోసటి ద్వారా తెగ కష్టపడుతుందని భజన చేస్తుంటారు. ఈ ఊళ్ళో ఇటువంటి సన్నాసులు ఉన్న రోజులు మరి దోపిడికి డోకా ఉండదు సార్. ప్రత్యేక బుంతమడక ఏర్పడ్డది ప్రజల కోసం అనుకున్నాం, కానీ మన కోసమని ఇప్పుడే తెలిసింది సార్. ప్రజలదేముంది రెడ్డి, ఓట్ల నాడింత మందు పోస్తే అంతా మర్చిపోతారు. సరే కానీ కమిషన్ పైకం ఎక్కడ ఇవ్వమంటారు సార్? కొనజీయారయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర దాచిపెట్టాలి. మంచిది సార్. ఇగో ఇది, ఇందులో 5 ఏళ్ల కింద ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పిన సోదరులారా, 5 ఏళ్ల కింద జరిగేటువంటి 5 ఏళ్ల కింద కేసీఆర్ చేయబోతున్నటువంటి ఈ శనేశ్వరం డ్రామా, కాళేశ్వరం ప్రాజెక్టు డ్రామా అంతా ఆయాలని చెప్పిన కింద కింద చూడ్రి భాయ్ సాబ్, ఏది ఆ లింకు లింకు, ఇగో ఇడ ఇడ కింద ఉంది చూడ్రి, బాతాలపోశెట్టి 6 లింక్ కింద ఉంది, దయచేసి చూడండి. అది చేస్తే కేసీఆర్ గతంలో చేసినటువంటి ప్రతి పెంటను వీడియో రూపంలో తీసుకొచ్చిన ఆ రోజు కాళేశ్వరం నిర్మాణంలో ఇప్పుడు బయటపడ్డది, ఇప్పుడు ఇప్పుడు బయటికి ఇప్పుడు చెప్తారు ఇంజనీర్లు చూడు. ఆ రోజు నేను చెప్తేనేమో నా మీద కేసులు బీసులు పెట్టారు కదా, ఇగో ఈ రోజు బయటపడ్డది అదే. అభివృద్ధికి ఆటంకం చేస్తున్నాడు, ప్రాజెక్టులు కడతాడు వద్దంటున్నాడు, ఎన్ని మాటలనే. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.